డీజే టీజర్ పై అలా రివెంజ్ తీర్చుకుంటున్నారా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏ ముహూర్తాన పవర్ స్టార్ గురించి చెప్పన్ బ్రదర్ అన్నాడో కానీ అప్పటి నుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ టార్గెట్ అయ్యాడు బన్నీ. బన్నీ తరఫున నెగిటివ్ ప్రచారం చేస్తూ రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా ఆ గొడవ ముదురుతోంది. రీసెంట్గా అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాథం టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ వ్యూయర్ కౌంట్ రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క డిజ్లైక్స్లో కూడా రికార్డ్ సృష్టిస్తోంది. ముఖ్యంగా డీజే టీజర్ డిజ్లైక్స్ పని పవన్ ఫ్యాన్స్దే అంటున్నారు కొందరు. కోలీవుడ్ హీరోలు విజయ్ అజిత్ల గొడవ కూడా ఇదే రేంజ్లో ఉంటుంది. అజిత్ వేదాలం టీజర్ ఏకంగా 75,000 పైగా డిజ్లైక్స్ వచ్చాయి. ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయ్యి డిజ్లైక్స్ కొట్టిన వారికి సమాధానం చెప్పిందనుకోండి. ఇప్పుడు అదే ఫార్మేట్లో డీజే టీజర్కు డిజ్లైక్స్ తలనొప్పి మొదలైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద ఇప్పటికే పవర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతంగా కౌంటర్లు వేస్తుంటే దానికి సహకరిస్తూ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా బన్నీని టార్గెట్ చేశాడు. ఇంతకీ తేజ్ బన్నీ గురించి ఏమన్నాడని ఈ హడావుడు అంతా అంటే, తాను నటించిన విన్నర్ సినిమాలో తనకు నచ్చని సినిమా ఒకటి రేసుగుర్రం, మరొకటి నాన్నకు ప్రేమతో అన్నాడు తేజ్. అంతేనా, ఓ సందర్భంలో అది రేసుగుర్రం అయితే మా వాడు దాన్ని స్వారీ చేస్తాడు అనే డైలాగ్ కొడతాడు. సో దీన్ని బట్టి చూస్తే రేసుగుర్రంతో బన్నీకి వార్నింగ్ ఇచ్చినట్టు అంటున్నారు. మెగా మేనల్లుడిగా వచ్చిన కొద్ది రోజులకే మెగా ఫ్యాన్స్ అండదలను అందుకున్న సాయి ధరమ్ తేజ్ మామూలకు ఫుల్ సపోర్ట్. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. ఆ కారణం చేతే బన్నీ మీద పంచ్ వేసి ఉంటాడని అంటున్నారు. తేజ్ సినిమాలో రేసుగుర్రం నచ్చదని చెప్పడం అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కు కూడా నచ్చలేదు. అందుకే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తేజ్ను కూడా ఏకిపారేస్తున్నారు. చెప్పన్ బ్రదర్ తర్వాత తాను మాట్లాడిన విషయం గురించి ప్రస్తావించిన బన్నీ ఫ్యాన్స్ మధ్యలో ఏర్పడ్డ ఈ చీలికను ఎలా క్లియర్ చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్లో పవర్ స్టార్తో సహా ఒక గ్రూప్గా ఉండగా మెగా ఫ్యాన్స్లో అల్లు అర్జున్ సపోర్ట్గా ఒక వర్గం ఉంది. ఫ్యాన్స్లో వచ్చిన ఈ గ్యాప్ ఎలా దగ్గర చేస్తారో కానీ ప్రస్తుతం ఫ్యాన్స్ మధ్యలో రచ్చ మాత్రం ఒక రేంజ్లో ముదిరిందని చెప్పచ్చు అని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.